మన ఛానల్లోకి ఫస్ట్ టైం వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లేటెస్ట్ నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఎర్లీ మార్నింగ్ చూడండి అసలు ఎలా ఉందో ఈ లంబసింగి క్లైమేట్ అండ్ ఇక్కడ ల్యాండ్స్కేప్స్. విష్ణువర్ధన్ బ్రో అండ్ శ్రీకాంత్ బ్రో అయితే వైజాగ్ వెళ్ళిపోతున్నారు, అరకు అయితే స్కిప్ చేశారు, ఇక్కడే క్యాంపింగ్ చేస్తారనమాట. క్యాంపింగ్ టెంట్ తెచ్చుకోకపోతే అక్కడ మనీ పే చేసి క్యాంపింగ్ చేయొచ్చు. సో టాపిక్లోకి వెళ్తే విష్ణువర్ధన్ బ్రో అండ్ శ్రీకాంత్ బ్రో అయితే వైజాగ్ వెళ్తున్నారు, మేము ఇటు నుంచి ఇటు అరకు వెళ్తున్నాం. ఏదైనా సరే మా ప్లాన్లో అయితే చేంజెస్ అయితే ఏం రాలేదు. ఏదైనా సరే ఇట్స్ డిపెండ్ ఆన్ ఇండివిజువల్ డెసిషన్, సో దట్స్ వై వీఆర్ చేంజింగ్ ద రూట్స్ నౌ. అండ్ నాకైతే విష్ణువర్ధన్ బ్రోతో అండ్ శ్రీకాంత్ బ్రోతో ట్రావెలింగ్ చాలా అంటే చాలా నచ్చింది గాయ్స్. ఓకే, రైట్ నౌ ఇట్స్ టైమ్ అరౌండ్ 12:15 PM ఇన్ ద ఆఫ్టర్నూన్. మనం అయితే ఇప్పుడు లంచ్ చేసేద్దాం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎలాగో స్కిప్ అయిపోయింది. లంచ్ చేసేసి కొత్తపల్లి వాటర్ ఫాల్స్ ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వెళ్ళిపోదాం. తినేసి స్టార్ట్ అయిపోదాం. ఓకే గాయ్స్, ఆ లంచ్ అయితే కంప్లీట్గా సక్సెస్ఫుల్ అయింది. బట్ బ్యాడ్ థింగ్, నా యాక్షన్ కెమెరా అది ఎంసీఎల్ ఉండేది కదా, ఎంసీఎల్ అనేది విరిగిపోయింది. ఇప్పుడు మళ్ళీ బ్లాక్ చేయాలంటే డెఫినెట్గా ఉండాలి, సో ఎంసీఎల్ తీసుకోవడానికి అయితే వచ్చాం. ఒక ఎంసీఎల్ ఇయ్యను. ఓకే, ఎంసీఎల్ తీసుకుంటున్నాం. సో లేట్ చేయకుండా ఎంసీఎల్ హెల్మెట్కి ఫిట్ చేసి స్టార్ట్ అయిపోతాం. వెల్కమ్ బ్యాక్ గాయ్స్. మనమైతే ఇప్పుడు ఎగ్జాక్ట్గా కొత్తపల్లి వాటర్ ఫాల్స్ దగ్గర అయితే ఉన్నాం. చూస్తున్నారు కదా, నా యాక్షన్ కెమెరా మౌంట్కి నేను మళ్ళీ ఎంసీఎల్ అనేది పెట్టడం జరిగింది. బికాజ్ ఎందుకంటే అది ఊడిపోయింది, దానివల్ల నేను వ్లాగ్ చేయడం కుదరలేదు. ఇప్పుడైతే మనం పార్కింగ్ ఏరియాలో ఉన్నాం. ఎంట్రీ టికెట్ అయితే తీసుకొని కొత్తపల్లి వాటర్ ఫాల్స్లోకి వెళ్ళాలి. ఒకసారి మీకు ఇదంతా కూడా చూపిస్తా పార్కింగ్ ఏరియా. లెట్స్ సీ. ఇక్కడైతే మొత్తం ఒక పండగ వాతావరణం అయితే కనిపిస్తుంది. కొత్తపల్లి వాటర్ ఫాల్స్ దగ్గర మొత్తం అంతా కూడా ఎక్కడ పడితే అక్కడ ఫుడ్ స్టాల్స్ అండ్ అలానే ఈ బ్యాంబూ చికెన్ సంథింగ్ ఇలాంటి నాన్ వెజ్ ఐటమ్స్ ఇక్కడ బాగా ఫేమస్ అన్నమాట. అయినా ఆఫ్టర్ కోవిడ్ ఈ రకంగా ఇంత క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారంటే సూపర్ అనే చెప్పుకోవచ్చు. కొత్తపల్లి వాటర్ ఫాల్స్కి ఎంట్రీ ఇదే. ఇక్కడే మనం అయితే ఎంట్రీ టికెట్ తీసుకోవాలి. ఈచ్ 1 పర్సన్ వచ్చి 10 రూపీస్ అయితే పడుతుంది టికెట్. ఇక్కడ చూస్తున్నారు కదా అట్మాస్ఫియర్ ఎలా ఉందో, చాలా అంటే చాలా బాగుంది. ఇంకా లేట్ చేయకుండా ఈ కొత్తపల్లి వాటర్ ఫాల్స్ మొత్తాన్ని సినిమాటిక్ షాట్స్లో అయితే చూపించేస్తా. ఎంజాయ్ ద షాట్స్. Exaggerated, that's what you assume. The story's over now, I must conclude. I am conflicted, watching where I step still, hanging in the balance, not the life I want to live. I want to take it all, standing tall, fear outweighed the person you are. Oh, ఓకే, ఈ సినిమాటిక్ షాట్స్ అందరికీ నచ్చాయని అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలానే మీ సపోర్ట్ని ఇంకొంచెం పెంచితే ఇంకా మంచి వీడియోస్ అయితే నేను చేస్తాను. మనం ఇప్పుడు కొత్తపల్లి నుంచి అయితే చాలా అంటే చాలా దూరం వచ్చేసాం.
మామిడిగల్లలో ఉన్నాం. ఇక్కడ ఫేమస్ ఏంటంటే విత్ ఘీతో చేస్తారు జీడిపప్పు హల్వా, సూపర్ ఉండేది టేస్ట్. రైట్ నౌ టైం వచ్చి 4:27 PM ఇన్ ద ఈవినింగ్. ఆన్ ద వే అరకు వెళ్తున్నాం. సో ఇప్పటి వరకు నేను మోటో బ్లాగ్ చేయకపోవడానికి కారణం ఏంటంటే డే 3లో నా యాక్షన్ కెమెరా మౌంట్ అనేది ఊడిపోయింది హెల్మెట్ నుంచి. అది ఆరేంత వరకు వెయిట్ చేసా, ఇప్పుడే అది ఆరిందో ఆరలేదో తెలీదు. బట్ చాలా అంటే చాలా లొకేషన్స్ మిస్ అయిపోయి, సో ఏదైతే అదయింది, కెమెరా పోతే పోయింది, పడితే పడిపోయింది, బ్లాగ్ మాత్రం మిస్ కాకూడదని డిసైడ్ అయిపోయా. లెట్స్ సీ. మనం ఈ రైడ్ అయిన తర్వాత మాక్సిమం నేను అనుకోవడం ఏంటంటే SJ6 లెజెండ్ తీసుకుందాం అనుకుంటున్నా. రైడ్ అయిన తర్వాత డెసిషన్ ఏంటి అనేది తెలియదు నాకు కూడా, బట్ మేబీ ట్రై చేద్దాం. ఇక్కడ నుంచి 64 km అయితే చూపిస్తుంది వరకు. టైం చూడండి, 4:30 అయింది, అప్పుడే క్లైమేట్ అంతా కూల్, ఇప్పుడు చల్లగా కొడుతుంది గాలి. చూస్తున్నారు కదా, ఇదైతే అద్భుతంగా ఉంది లొకేషన్. ఫాగ్ అనేది స్టార్ట్ అయింది. కలిసి చూడాలి అరకులో క్లైమేట్ ఎలా ఉంది. లంబసింగిలో అయితే చాలా అంటే చాలా చల్లగా ఉంది క్లైమేట్. అండ్ అలానే 4:30 అయింది, ఇక్కడ కూడా స్టార్ట్ అయింది. బంద వీధి అంట ఏదో విలేజ్ ఇది. ఎక్కడ చూసినా చిన్న చిన్న విలేజెస్, మ్యాక్సిమం అయితే ఒక 20-25 హౌసెస్ ఉంటున్నాయి. దానికి పంటలు అయితే పండిస్తున్నారు. స్టెప్ బై స్టెప్ ఫార్మింగ్ అయితే చేస్తారు. ఈ ఫార్మింగ్కి ఒక నేమ్ ఉంది, ఆ నేమ్ నాకు అంత ఐడియా లేదు. హిల్ స్టేషన్స్లో ఈ రకంగానే ఫార్మింగ్ చేస్తారు, స్టెప్ బై స్టెప్. కార్ కి ఏదో యాక్సిడెంట్ అయినట్టుంది, చూడండి ఎలా తీసుకెళ్తున్నారు కార్. చూడండి అరకు వస్తే అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కడ కావాలంటే అక్కడ క్యాంపింగ్ వేసుకోవచ్చు. ఓకే, రైట్ నౌ మనం పాడేరులో ఉన్నాం. ఇక్కడ పాడేరు అనగానే అందరికీ గుర్తొచ్చేది మోదగుండమ్మ తల్లి అమ్మవారు. ఇక్కడ చాలా ఫేమస్ అన్నమాట ఈ పాడేరుకి. మోదగుండమ్మని ఎలా అయితే దర్శనం చేసుకుంటారో, పక్కనే ఉన్న మాడుగుల హల్వా కూడా అలానే వదలకుండా తింటారనమాట. సో గాయస్, మీరు ఎవరైనా ఈ పాడేరు తర్వాత లంబసింగి అరకు ట్రిప్ ప్లాన్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మాడుగుల హల్వా అయితే టేస్ట్ చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. ఇంత హిల్స్లోనే పాడేరు అంటే ఏదో చిన్న ఊరు ఉంటుంది అనుకున్నాం, చాలా పెద్దదే, మొత్తం అన్నీ ఉన్నాయి. ఇక్కడ కూడా మొత్తం అన్నీ దొరుకుతున్నాయి పాడేరులో. చూస్తున్నారు కదా, ఇదంతా పాడేరే. పెట్రోల్ బంక్ ఓల్డ్. ఓకే ఓకే, చలో చలో, గో గో గో. గ్రాసరీ షాప్స్ ఇవన్నీ కూడా ఒకే లైన్ అన్నమాట. ఇది మెయిన్ రోడ్డు, ఇటు అటు షాప్స్ అంతే. 3 రోజుల నుంచి సిటీ రోడ్లను చూడలేదు కదా, అదే లైక్ ఇలాంటి టౌన్స్ టౌన్ టైప్ రోడ్స్ చూడలేదు కదా. చూసేప్పటికేదో మళ్ళీ కొత్తగా కనిపిస్తుంది. చలో చలో చలో, ఓవర్టేక్ చే కారు. నౌ ఇట్స్ టైమ్ అరౌండ్ 5:30 PM ఇన్ ద ఈవినింగ్. మనం ఇప్పుడు చాపరాయికి దగ్గరలో ఉన్నాం. మేబీ లైట్ అయితే ఇక్కడ ఫేడ్ అవుట్ అయిపోయింది. చాపరాయికి వెళ్ళేప్పటికీ క్లైమేట్ ఎలానే ఉంటే నేను ఎక్స్ప్లోర్ చేయగలను. ఒకవేళ లేదు అనేసి అంటే చాపరాయిని స్కిప్ చేసుకొని రేపు చూడాలన్నమాట. మనం అనుకున్నట్టే చీకటి అయితే పడిపోయింది మొత్తం. అసలు ఇక్కడ చూపించడానికి కూడా ఏం కనిపించట్లేదు. డే 3లో మనం క్రాస్ చేస్తున్న ఫస్ట్ రైల్వే క్రాసింగ్ గేట్ ఇది. అరకుకి మనం ఇంకొక అప్రాక్సిమేట్లీ ఒక 10 కిలోమీటర్స్ దగ్గరలో అయితే ఉన్నాం. ఇదే ఏరియాలో డార్లింగ్ మూవీ షూటింగ్ కూడా జరిగింది, అది నేను రేపు మార్నింగ్ బ్లాగ్లో అయితే చూపిస్తాను. ఇప్పుడు డైరెక్ట్గా మనం అరకు వెళ్ళి రూమ్ స్టే కోసం అయితే వెతుక్కోవాలి. యాక్షన్ కెమెరాలో బ్యాటరీ కూడా ఛార్జింగ్ చాలా తక్కువ చూపిస్తుంది. సో మనం రూమ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మొబైల్తో బ్లాగ్ చేసినప్పుడు మనం. రైట్ నౌ ఇట్స్ టైమ్ అరౌండ్ 8 PM ఇన్ ద ఈవినింగ్. మనం అయితే ఇప్పుడు హోటల్ వసే స్టైన్లో రూమ్ తీసుకున్నాం. రూమ్ అయితే చూస్తున్నారు కదా, అప్రాక్సిమేట్లీ మాకు ఇది 1000 రూపీస్ అయితే పడింది. కింద ఇప్పుడే ఆధార్ ప్రూఫ్ తీసుకొని
రూమ్ అయితే తీసుకున్నాం. అరకులో అయితే రూమ్స్ అసలు ఖాళీ లేదు, ఎక్కడ అడిగినా సరే 2,000-2,500 అయితే చెప్తున్నారు. సో మేము గ్యాడ్జెట్స్ మెయిన్ ఛార్జ్ చేసుకోవడానికి అయితే వాళ్ళ రూమ్ తీసుకున్నాం. ఓకే, నేనైతే డే 3 బ్లాగ్ని ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నా. వీ విల్ మీట్ అట్ డే 4 మార్నింగ్ బ్లాగ్. సైనింగ్ ఆఫ్, స్టే ట్యూన్. సంతోష్, జై హింద్.